हाई फ्रेंड्स, दिस इज सरोजा मैथ्स एआरटी केजी बीवी माकवरपालम अनकापल्ली डिस्ट्रिक्ट विशाखपट्नम. टुडे आई एम टेलिंग अबाउट हाउ टू अपलोड आवर 5 मिनट्स वीडियो इन वैम. वैम मीन्स विद्या अमृत महोत्सव. इधे टीचर्स हेचम एंड सीआरपीस अंदर अपलोड चेयवल्सिन टास्क अंडी. एवरिकी इंदुलो अजंप्शन लेदु. सो अंदर खच्चितंगा मनम अपलोड चेयाली. ఈ 2 డేస్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోవాలి. ఈ ప్రాసెస్ అంతటినీ కూడా నేను స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో వివరించడం జరుగుతుందండి. సో లాస్ట్ వరకు వాచ్ చేయండి. స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ మనం దీక్ష యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆల్రెడీ దీక్ష యాప్ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. లాగిన్ అయిన తర్వాత, లేదు అంటే దీక్ష యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, మన ప్రొఫైల్ ఉంటుంది కదండి, అదంతా కూడా మన నేమ్, మన మన ప్రొఫైల్ మొత్తం ఏంటి, అడ్రస్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. సింబల్ ఇలా ఉంటుందండి ప్రొఫైల్, మన సింబల్, ప్రొఫైల్ సింబల్. సో అలా అప్లోడ్ అప్డేట్ చేసిన తర్వాత ప్రొఫైల్ని ఫస్ట్ అప్డేట్ చేయాలి. నెక్స్ట్ మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. సో అక్కడ మనకి న్యూ డిస్ట్రిక్ట్స్ కూడా కనిపిస్తున్నాయండి. న్యూ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే మన ప్రొఫైల్ అంతా అప్డేట్ అని వస్తుంది. యువర్ ప్రొఫైల్ ఈజ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుందండి. తర్వాత కిందకు వస్తే ఎడిట్పై క్లిక్ చేస్తే క్లాసెస్, సబ్జెక్ట్ ఆర్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అవి మనం టైప్ చేసి సేవ్ మీద క్లిక్ చేయాలి. సో అప్పుడు ప్రొఫైల్ అప్డేట్ అయిపోయినట్టే. అప్పటికి మన డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకుంటామండి. తర్వాత లెఫ్ట్ సైడ్ పైన 3 లైన్స్ ఉండి ఇలా ఒక సింబల్ కనిపిస్తుందండి. లెఫ్ట్ సైడ్లో పైన 3 లైన్స్ కనిపిస్తాయి, దానిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ట్రై న్యూ అపెక్స్ ఎక్స్పీరియన్స్ అనే ఒక లోగో కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. స్క్రోల్ డౌన్ చేయాలి, దాన్ని అలా కింద వరకు రావాలి. మీరు వచ్చాక ప్రాజెక్ట్ అనే ఒక ఐకాన్ కనిపిస్తుందండి, దాని మీద క్లిక్ చేయాలి. ప్రాజెక్ట్స్ అసైన్ టు మీ అని కనిపిస్తుంది. సో ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. అవిన తర్వాత మనం క్లిక్ చేసి స్టార్ట్ ఇంప్రూవ్మెంట్ అనే బటన్ మీద క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మనం పైన చూసినట్లయితే పైకి అలా వస్తే 0/2 కంప్లీటెడ్ అని వస్తుందండి. అంటే మనం ఇంకా ఏది స్టార్ట్ చేయలేదు అని అర్థం. సో అప్పుడు దాని కింద టాస్క్ డీటెయిల్స్ అని ఒకటి కనిపిస్తుంది. దాంట్లో వ్యూ రిసోర్సెస్ ఉంటుంది. ఒకసారి వాటిని వ్యూ రిసోర్సెస్ని వాచ్ చేస్తే మనకి దాని కలర్ కూడా మారుతుంది. అంటే మనం వ్యూ చేసినట్టు అక్కడ ఉన్న వీడియోస్ 1-2 ఉంటాయి, వాటిని మనం వాచ్ చేసేస్తే కలర్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ పైకి అలా పైకి వస్తే యువర్ ప్రోగ్రెస్ పై ఒక ఎడిట్ బటన్ ఉంటుందండి బ్లూ కలర్లో. ఆ ఎడిట్ బటన్ క్లిక్ చేస్తే చూడండి, క్లిక్ ఆన్ బ్లూ కలర్ పెన్సిల్ అట్ ద అప్ సైడ్ రైట్ కార్నర్ అని ఉంటుంది. అంటే మీకు పైన రైట్ సైడ్లో ఒక బ్లూ కలర్ పెన్సిల్లా కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు టాస్క్ 1 స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ టాస్క్ ప్రాజెక్ట్ టైటిల్ పెట్టాలి. మనం ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నామో, లేదంటే ఏ ఛాలెంజ్ కోసం, మీరు ఎలాగే ఇన్నోవేటివ్గా ఏం చేస్తే అది మనం రీచ్ అవుతామో అని ఒక టైటిల్ మనం పెట్టుకోవాలి దానికి, ఆ ప్రాజెక్ట్కి. ఆ ప్రాజెక్ట్ టైటిల్ దగ్గర కూడా అక్కడ ఏదో ఒక ఎగ్జాంపుల్ ఉంటుందండి. ఆ ఎగ్జాంపుల్ని మొత్తాన్ని సినాప్సిస్, వ్యామ్ సినాప్సిస్ వరకు డిలీట్ చేసి అక్కడ మీరు ఏ టైటిల్ అయితే పెట్టుకున్నారో ఆ టైటిల్ టైప్ చేయాలండి. నెక్స్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ టైటిల్ పెడతారు కదా, నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ దగ్గర ఆబ్జెక్టివ్, అంటే దీని ద్వారా ఆబ్జెక్ట్ ఏంటి, పిల్లలకి ఏ లక్ష్యాన్ని సాధిస్తారు ఏంటి అనేది మీ ఓన్ వర్డ్స్లో రాసుకోవచ్చు. నెక్స్ట్ కేటగిరీస్ ఉంటుందండి దాని కింద. ఆ కేటగిరీస్ ఏ కేటగిరీ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ప్రాజెక్ట్ అనేది, మనం వాళ్ళని సెలెక్ట్ చేసుకొని సేవ్ డీటెయిల్స్ క్లిక్ చేయాలండి. సేవ్ డీటెయిల్స్ క్లిక్ చేశాక బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ టాస్క్ 2కి చూద్దామండి. ఇప్పుడు టాస్క్ 2 చూద్దామండి.
పైకి వెళ్ళి ఎడిట్ క్లిక్ చేస్తే మనకి ప్రాజెక్ట్ వ్యూ అనేది వస్తుందండి. అంటే పైన ఉన్న బ్లూ పెన్సిల్ మీద ఇందాక క్లిక్ చేసి టాస్క్ అంతా కంప్లీట్ చేసాం కదండి ఫస్ట్ది, ఇప్పుడు దాని కింద ఇంకో బ్లూ కలర్ పెన్సిల్ కనిపిస్తుంది, సెకండ్ బ్లూ కలర్ పెన్సిల్ మీద క్లిక్ చేయాలి. సో అక్కడ ఏవైతే డీటెయిల్స్ వచ్చాయో డేట్ అడుగుతుందండి, సెట్ డేట్. మనం ఇది ఈ విద్యా అమృత్ మహోత్సవం అనేది 1 మంత్ ప్రాజెక్ట్ కాబట్టి సో ఫ్రమ్ డేట్ టు డేట్ సెలెక్ట్ చేసుకోవాలండి. మనం 2 డేట్ ఈ 2 డేస్ది వేసుకోవాలండి, ఈ 2 డేస్లో ఏదో ఒకటి, ఎందుకంటే లాస్ట్ మంత్ నుంచి మంత్ వరకు మనం చేసాం కాబట్టి. నెక్స్ట్ సేవ్ డేట్స్ క్లిక్ చేయాలి. బ్యాక్ వస్తే సెకండ్ ఆప్షన్లో మళ్ళీ 3 డాట్స్ కనిపిస్తాయి కదండి టాస్క్ డీటెయిల్స్ కింద, అక్కడ బ్లూ పెన్సిల్ మళ్ళీ కనిపిస్తుంది, దాని మీద ఎడిట్ టాస్క్, నెక్స్ట్ సేవ్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ వెంటనే స్టేటస్కి వెళ్ళొద్దండి, అక్కడ కింద సబ్ టాస్క్స్ ఉంటాయి, సబ్ టాస్క్స్ మీద మనం క్లిక్ చేస్తే మనం ఈ సబ్ టాస్క్ ఇంపార్టెంట్ అండి, మనం చేసే ప్రాజెక్ట్ యొక్క స్టెప్స్ అన్నీ కూడా ఈ సబ్ టాస్క్ మీద ఉంటున్నాయి. ఛాలెంజెస్ అన్నీ స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి. అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు డివైడ్ ద హోల్ క్లాస్ ఇన్ టు 5 గ్రూప్స్ ఆర్ 6 గ్రూప్స్ అండ్ అంటే నేను చేసే ప్రాజెక్ట్ ఏం కదా, మీరు ఏం చేస్తారో దానికి సంబంధించి స్టెప్స్ ఉంటాయి కదండి, ఆ స్టెప్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ చేసి యాడ్ సబ్ టాస్క్ అని క్లిక్ చేయాలి. ప్రతి దాని మీద క్లిక్ చేసిన తర్వాత దాని పక్కన సర్కిల్ ఒకటి ఉంటుంది, ప్రతి టాస్క్ సబ్ టాస్క్ దగ్గర ఆ సర్కిల్ దగ్గర కంప్లీటెడ్ అని క్లిక్ చేయాలి. మీరు యాడ్ చేసే ప్రతి సబ్ టాస్క్ దగ్గర కూడా కంప్లీటెడ్ పెట్టుకుంటూ వెళ్తే పైన మనకు ఉంటుంది కదా స్టేటస్ దగ్గర కంప్లీటెడ్ అని వస్తుందండి. అప్పుడు ఇదేమి కాదండి సబ్ టాస్క్స్ అనగానే కేవలం మనం చేసేదంతా కూడా స్టెప్ బై స్టెప్స్ మనం అక్కడ యాడ్ చేస్తాం సబ్ టాస్క్లో. నెక్స్ట్ ఆ కిందకు వచ్చి యాడ్ ఫైల్స్ వెళ్ళాలండి. యాడ్ ఫైల్స్లోకి వెళ్తే ఇక్కడ మనం చేసే వీడియో గ్యాలరీ ఉంటుందండి. గ్యాలరీలో మనం ముందే ఆల్రెడీ వీడియో చేసి పెట్టుకుంటాం కదా, ఆ వీడియోని అప్లోడ్ చేయాలి. అది 50 MB లోపే ఉండాలండి. ఒకవేళ మీ వీడియో 50 MB దాటి ఉంటే కనుక దాన్ని కంప్రెస్ చేసుకోవడం కూడా ఉంటుందండి. అంటే మీరే ముందు దానికి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, కంప్రెసింగ్ యాప్. ఆ యాప్ ద్వారా మీ వీడియో మొత్తాన్ని కంప్రెస్ చేసుకొని దీనిలో అప్లోడ్ చేసుకోవచ్చు. చూసుకోవాలండి 50 MB దాటితే అది అప్లోడ్ అవ్వదు. అది సెలెక్ట్ గ్యాలరీ నుంచి ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాక అటాచ్ ఫైల్స్ చేసుకోవాలి. ఇక్కడతో సెకండ్ టాస్క్ కూడా గ్రీన్ కలర్లోకి వస్తుంది, కానీ ఇంకా టాస్క్ సబ్మిట్ అవ్వలేదు కదండి. సో మనం పైకి స్క్రోల్ చేసి చూస్తే అక్కడ ఏమని వస్తుంది, 2x2 కంప్లీటెడ్ అని వస్తుందండి. 2x2 కంప్లీటెడ్ దగ్గర మనం సింక్రైజింగ్ అని పక్కన ఉంటుందండి, ఆ సింక్రైజ్ స్టార్ట్ చేయాలి. తర్వాత సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ క్లిక్ చేయాలి. సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ అని క్లిక్ చేయగానే డేటా కొంచెం సింక్రైజ్ అవుతూ ఉంటుంది, మీరు దాన్ని ఏమీ చేయొద్దండి. నెట్ స్పీడ్గా ఉంటే త్వరగా సింక్రైజ్ అవుతుంది, లేదంటే కొంచెం టైం పడుతుంది, దాన్ని అలాగే ఉంచండి, బ్యాక్ రావద్దు. సింక్రైజ్ అయిన తర్వాత మన ఇంప్రూవ్మెంట్ సబ్మిట్ అయ్యాక కంగ్రాచ్యులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ దిస్ ఇంప్రూవ్మెంట్ అని వస్తుందండి. సో అలా వస్తే మన ప్రాజెక్ట్ సబ్మిట్ అయిపోయినట్టే. సో ఫైల్స్లోకి వెళ్ళి మనం మళ్ళీ మనం ఇంప్రూవ్ సబ్మిట్ చేసింది ఉందో లేదో పైన ఉన్న ఫైల్స్ క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒక 2-3 డేస్ తర్వాత మన ఫైల్ని మళ్ళీ మనం చూసుకోవాలనుకున్నా సరే మన దీక్ష యాప్లో మళ్ళీ వెళ్తే ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మన ప్రాజెక్ట్ అందులో ఉంటుంది, మనం ఏదైతే సబ్మిట్ చేసామో అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండి, ఈ వీడియో ద్వారా మండలం లెవెల్లో ఒక 3 మెంబర్స్ టీమ్ కింద సెలెక్ట్ చేశారండి. అంటే ఒక MEOని, నెక్స్ట్ ఒక ఎక్స్పర్ట్ టీచర్ని, అలా ఒక టీం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కాంప్లెక్స్ HM ఒకరు ఉంటారు దీనిలో, వీళ్ళు 3 మెంబర్స్ని మన సబ్జెక్ట్కి ఒక టీచర్ ఎక్స్పర్ట్ ఉంటారు కదండి, వాళ్ళతో ఒక టీం ఉంటుంది. వీళ్ళు ఈ వీడియోస్ అన్నీ కూడా డిస్ప్లే చేసి
దీనిలో బెస్ట్ వీడియోని కూడా వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అది స్టేట్కి పంపించాలి. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, మీ వీడియో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.